స్వేచ్ఛ మీడియా ప్రేక్షకులకు నమస్కారం. ప్రసాద్ రెడ్డి గారు, ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తరువాత కూడా కేసీఆర్ గారు ఇట్లా తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ సభ్యుల్ని చేర్చుకోవడానికి ఆసక్తి చూపడం, అందులో మండలిని ఖాళీ చేయటాన్ని మనము ఎలా చూడాలి? నాగేందర్ గారు, చాణక్యుడు చెప్పినట్లు శత్రుశేషాన్ని మిగల్చకూడదని కేసీఆర్ గారు నిర్ణయించుకున్నట్లుగా ఉన్నది. కానీ ఇది నైతికత ఏమాత్రం లేని నిర్ణయంగా మనం విమర్శించక తప్పదు. కేసీఆర్ అద్భుత విజయాన్ని మనం స్వాగతించినప్పటికీ ఆయన ప్రతిపక్షాలను బలహీనపరచాలన్న వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ కౌన్సిల్ సభ్యులని కాంగ్రెస్ టీడీపీకి చెందిన శాసనసభ్యుల్ని తమ పార్టీలోకి చేర్చుకోవడానికి ప్రయత్నించడం, వారిని ప్రలోభపరచడం, ఆ విధంగా మైండ్ గేమ్ ఆడి కాంగ్రెస్ పార్టీని నైతికంగా దెబ్బతీయటం ఏమాత్రం సమర్థనీయం కాదు. 2014 ఎన్నికల తర్వాత తమ పార్టీని బలోపేతం చేసుకోవడానికి టీడీపీ నుంచి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలను ఆకర్షించడం, ఎమ్మెల్సీలను దాదాపు 25 మంది ఎమ్మెల్యేలను 25 మంది ఎమ్మెల్సీలను తమ పార్టీలో చేర్చుకోవడాన్ని కొంతవరకు మనం సానుభూతితో అర్థం చేసుకోవచ్చు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో బొటాబొటి మెజారిటీతో నెగ్గిన కేసీఆర్ తన పార్టీని బలోపేతం చేయటం ద్వారా సుస్థిర ప్రభుత్వాన్ని ఇవ్వటానికి ప్రయత్నిస్తున్నాడని మనం సానుభూతితో అనుకోవచ్చు. కానీ ఈ ఎన్నికల్లో ఆయనకి 88 సీట్లు పైగా రావటమే కాకుండా ఆయన మిత్రపక్షమైన ఎంఐఎంకు 7 సీట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన ప్రభుత్వం అస్థిరతకు గురయ్యే అవకాశం ఏమాత్రం లేదు. అస్థిరతకు గురయ్యే అవకాశం లేని ప్రభుత్వాన్ని ఇంకా ప్రతిపక్షాలను బలహీనపరిచి ఏకపక్షంగా తయారు చేయటం అనేది రాజకీయ వ్యూహపరంగా కూడా చాలా పెద్ద తప్పిదం అవుతుంది. పెద్ద పెద్ద మెజారిటీలను మేనేజ్ చేయడం చాలా కష్టమన్న విషయాన్ని కేసీఆర్ గమనించాలి. రాహుల్ గాంధీ అద్భుతమైన విజయాన్ని సాధించి 400 పైగా ఎంపీలను గెలుచుకున్నప్పటికీ ఆయన బొఫోర్స్ కుంభకోణంలో ఇరుక్కోవడంతో ఆయన పార్టీ నుంచి విపి సింగ్ నాయకత్వంలో చాలామంది వెళ్ళిపోయి చివరకు కాంగ్రెస్ పార్టీ పతనానికి కారకులయ్యారు. అదేవిధంగా చంద్రశేఖరరావు తన పార్టీ సభ్యులను విపరీతంగా పెంచుకుంటే తరువాత ఆయన ఏదైనా వివాదంలో కనీసం 300 మందో కనీసం 25% మందో పార్టీ నుంచి బయటకు వెళ్ళి ఆయనకు తలనొప్పులు సృష్టించవచ్చు. జాతీయ స్థాయిలో రాజకీయాలను నిర్వహిస్తాను అని చెప్పడం ఫెడరల్ ఫ్రంట్ను బలపరచడానికి, ఆయన ఫెడరల్ ఫ్రంట్కి బలం కూడగట్టడానికి, మద్దతు కూడగట్టడానికి రకరకాల ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఇటువంటి రాజకీయాలను నడపటం సూత్రరీత్యా, సిద్ధాంతరీత్యా, వ్యూహరీత్యా తప్పిదమని నేను గట్టిగా భావిస్తున్నాను. ఎందుకంటే పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్స్ ఈజ్ ఎ సిన్ అని మహాత్మా గాంధీ చాలా స్పష్టంగా చెప్పాడు. మహాత్మా గాంధీ నైతిక రాజకీయాల గురించి ఇప్పుడు ఆసక్తి లేని తరాలు తయారైనాయి. చాలా పెసిమిస్టిక్గా, చాలా క్రూరంగా ఆలోచించడం, వ్యవహరించడం జరుగుతోంది. కానీ పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్స్ ఈజ్ ఎ సిన్ అనేది అది యూనివర్సల్ ట్రూత్ అండి. చంద్రబాబు నాయుడు అదేవిధంగా కాంగ్రెస్ వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశం పార్టీని ఏ విధంగా బలహీనపరిచి నైతికత లేకుండా, ప్రజల మద్దతు లేకుండా, ప్రజా ఆమోదం లేకుండా తయారు చేశారో కేసీఆర్ కూడా అతి స్వల్పకాలంలో ఈ విధంగా దిగజారే ప్రమాదం ఈ చర్య ద్వారా పాల్పడుతున్నారని చెప్పక తప్పదు. ఆయన మంచిని కోరే, ఆయన పార్టీ మంచిని కోరే, ఆయన కుమారుడి మంచిని కోరే ఉద్దేశంతోనే నేను ఈ మాట స్పష్టంగా చెప్తున్నాను. ఇటువంటి వ్యూహాలు తాత్కాలికంగా సంతోషాన్ని కలిగించినా దీర్ఘకాలంలో బెడిసి కొడతాయి. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ప్రజల ముందుకు వెళ్ళగలుగుతుంది? తెలంగాణలో చావు దెబ్బ తింది. కాంగ్రెస్తో కలవటాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. తెలుగుదేశం ఓటర్లు కాంగ్రెస్కి ఓటేయలేదు. కాంగ్రెస్ వారు తెలుగుదేశం ఓటేసిన సందర్భాలు లేవు. ఆ విధంగా పరస్పర విరుద్ధ శక్తులను కలపడానికి ఆయన చేసిన ప్రయత్నం విఫలమైంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయనకి ఒక రాజకీయ వ్యూహం విధానం లేకుండా తయారైంది. ఆయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ ముఖం పెట్టుకుని వెళ్ళగలుగుతాడు? అదే పరిస్థితి రేపు ఈ పార్టీకి 4-5 సంవత్సరాల వయసు మాత్రమే ఉంది. 14 సంవత్సరాల క్రితం ప్రారంభించినప్పటికీ అధికారం 5 సంవత్సరాల్లోనే 30 సంవత్సరాల్లో భ్రష్టు పట్టిన
తెలుగుదేశం పార్టీ 130 సంవత్సరాల్లో భ్రష్టు పట్టిన కాంగ్రెస్ పార్టీ తమ సిద్ధాంతాలను విధానాలను వదులుకోవటం వలనే భ్రష్టు పట్టాయన్న విషయాన్ని కేసీఆర్ గుర్తించాలి. ఇటువంటి రాజకీయాలను నిర్వహించడం ద్వారా తాను పెద్ద తప్పిదమే చేస్తున్నానని కేసీఆర్ ఆలస్యంగానైనా తప్పక గుర్తించక తప్పదు. ఇప్పుడు ఫెడరల్ ఫ్రంట్ ద్వారా కేంద్రంలో చక్రం తిప్పాలనుకుంటున్న కేసీఆర్ గారికి ఈ ఘనకీర్తిని అనుకొని దాని వెంటనే వచ్చే ఈ అపకీర్తి ఇటువంటి ఖచ్చితంగా నేను అదే చెప్పాను, పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్స్ ఈజ్ ఎ సిన్, డెఫినెట్ సిన్, అది ఏ కాలంలో అయినా సిన్నే. ఆయన ఈ సిద్ధాంతాలు లేని రాజకీయాలను నిర్వహించడం అనేది చాలా ప్రమాదకరంగా మారుతుంది. ఆయన జాతీయ స్థాయిలో ఎన్టీ రామారావు జాతీయ స్థాయిలో దూసుకొలినప్పుడు ఆయన ప్రారంభించిన కొత్త పథకాలను ఆలోచనలను చాలా జాగ్రత్తగా దేశమంతా గమనించి ఆయన హర్యానా వెళ్ళినా ఉత్తరప్రదేశ్ వెళ్ళినా ప్రజలు ఎగబడేవారు. అటువంటి పరిస్థితి ఈ కేసీఆర్కి ఉండే అవకాశం లేదు. ఎందువల్లనంటే ఆయన లాబీయిస్ట్గా మాత్రమే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయడానికి ఒక లాబీయిస్ట్కి మాత్రమే మిగులుతారు. ఆయన నా దగ్గర చాలా పెద్ద వ్యూహం ఉంది, ఆ వ్యూహాన్ని ఆ తెలంగాణలో అది అమలు చేసిన పథకాలను జాతీయ దేశవ్యాప్తంగా అమలు చేయటం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంటాను, ప్రజల జీవితాలను మార్చేస్తాను అని చాలా చాలా పెద్ద విషయాలు చెప్తున్నారు. కానీ వాటిని అమలు చేయటానికి గల సత్తా సంపాదించాలంటే ఆయన కేవలం ముందు లాబీయిస్ట్గా ముందు బిజు పట్నాయక్తోనూ బెనర్జీతోనూ ఇలాంటి వాళ్ళతో చర్చలు జరిపి ఒక లాబీయిస్ట్గా కాంగ్రెస్ ఇతర బీజేపీయేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ చేయని బీజేపీ చేయని, కాంగ్రెస్ ఊహించని బీజేపీ ఊహించని కొత్త అంశాలను ఏమైనా ఈయన తీసుకువస్తారా లేదని దేశ ప్రజలందరూ తప్పకుండా ఆసక్తితో ఎదురు చూస్తారు. ఈయన చాలా నైపుణ్యంతోనూ లేకపోతే చాలా శక్తియుక్తులతోనూ చాలా ధనబలంతోనూ ప్రతిపక్షాలను ప్రలోభపరిచి అసెంబ్లీలోనూ కౌన్సిల్లోనూ ప్రతిపక్ష పార్టీ లేకుండా చేశారన్న ఘనతతోటి దేశ ప్రజలందరినీ ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తారా, లేకపోతే దేశ ప్రజల అను ప్రలోభపరచడానికి దేశ ప్రజలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తారంటే ఖచ్చితంగా ఇలాంటి పనుల వల్ల ప్రలోభం కాదు. రైతు బంధు పథకం అనండి, నేరుగా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వటం అనేది ఒక అద్భుతమైన పథకం, నేను కూడా అంగీకరిస్తాను, అద్భుతం. ఇలాంటి పథకాల ద్వారా వెళ్ళాలే తప్ప ఇటువంటి కుయుక్తులు కుయుక్తు రాజకీయాలు ఆయన భవిష్యత్తుకి ఆయన పార్టీ భవిష్యత్తుకి మంచిది కాదని నేను భావిస్తున్నాను. అలాగే మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఇంకా అమలు కాకుండా పూర్తిగా మిగిలి ఉన్న పథకాలను అమలు చేయడానికి చొరవతో ప్రయత్నించకుండా పెద్ద పెద్ద వాగ్దానాలను చేసి 30%, 40%, 50% అమలు చేసి వీటిని ఇలా వదిలేసి గాలికి వదిలేసి ఫెడరల్ ఫ్రంట్ అంటూ ఆయన వెళ్ళటానికి కొంతవరకు ఆయనకి ఆశ ఉండటం మంచిదే. ఆయనకు సమర్థంగా ఆయన కుమారుడు కానీ ఆయన మేళనుడు కానీ ఆయన కుమార్తె కానీ రాజకీయాలను నిర్వహించడం కూడా మంచిదే, ప్రభుత్వ వ్యవహారాలు నడిపించడం మంచిదే. కానీ ఇటువంటి నైతికత లేని రాజకీయాలు దీర్ఘకాలంలో ఎటువంటి ప్రయోజనాలు ఇవ్వవని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. పార్టీ నుండి గెలిచిన వాళ్ళని వారు ప్రమాణ స్వీకారం కూడా చేయకముందరే తమ పార్టీలలో విలీనం చేసుకోవటం అనేది ఈ రోజుకి ఇప్పటికిప్పుడు చూస్తున్నది కూడా కాదు. ఇది గోవాలో జరిగింది, పార్లమెంట్లో జరిగింది, వైసీపీ తరపు నుంచి ఎన్నికైన వాళ్ళు అక్కడికి తెలుగుదేశం పార్టీలో చేరటం ఇటువంటి చూసాం, దేశం మొత్తం కూడా చూసింది. అయినా ఫిరాయింపుల చట్టంలో అన్ని లోపాల ఆధారంగాను ఫిరాయింపుల చట్టంలో కొన్ని గ్రే ఏరియా ఉన్నది అనే విషయాన్ని అందరూ అంగీకరించారు. ఫిరాయింపుల చట్టంలో ఉన్న లోపాల ఆధారంగా ప్రతి రాజకీయ పార్టీ అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఇటు తెలుగుదేశం కానీ ఇటు టీఆర్ఎస్ కానీ ఇలా వ్యవహరించడం అనేది నేననేది అదే పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్స్. ఇది చాలా భయంకరమైన పరిణామం, దేశ ప్రజలకు చాలా నెగిటివ్ సంకేతం ఇచ్చే అంశం అండి. ప్రజలు ఏంటంటే మనం ఏ పార్టీకి ఓటు వేసినా చివరికి ధనస్వామ్యమే విజయం సాధిస్తుంది, ఎవడు డబ్బున్నవాడే వాడే విజయం సాధిస్తాడు, మనం ఎవరికి ఓటేసినా అధికారంలో ఉన్నవాడే ఈ ఎమ్మెల్యేలని ప్రతి ప్రజాప్రతినిధులందరిని కొనేసుకుంటాడు అనే సంకేతం ఇవ్వడం అనేది చాలా భయంకరమైనది. రేపు పంచాయతీ ఎన్నికల్లో కానీ తర్వాత వచ్చే లోక్సభ ఎన్నికల్లో కానీ ప్రజల ఓటింగ్ ప్యాటర్న్ని ఇది డిసైడ్ చేస్తుంది. ప్రజల మీద మైండ్ గేమ్, ప్రజల మీద ఇది చాలా ప్రజాస్వామ్యం మీద చాలా క్రూరమైన పరిహాసం అని చెప్పక తప్పదండి. ఇది ఖచ్చితంగా చాలా క్రూరమైనది. ఈ దీన్ని ఈ ధోరణిని సుప్రీంకోర్టు హైకోర్టులు చాలా నిశితంగా పరిశీలిస్తున్నాయి. కానీ మన రాజ్యాంగంలో 4-3
అదే శాసన విభాగానికి, అధికార విభాగానికి, న్యాయ వ్యవస్థకి కొన్ని పరిధులు ఉన్నందున కోర్టు జోక్యం చేసుకోవటానికి కొంచెం సందేహిస్తున్నది. కానీ కోర్టులు పదే పదే స్పీకర్లకు హెచ్చరికలు చేసి ఉన్నాయి, మీరు త్వరగా చర్య తీసుకోండి, త్వరగా చర్య తీసుకోండి అని. అలాగే కాలయాపన చేస్తూ అసెంబ్లీ గడువు ముగిసే వరకు ఇలాగే నడిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో 23 వైసీపీ ఎమ్మెల్యేల సంగతి అలాగే ఉండి ఎన్నికలు జరిగే వరకు దాని మీద ఎటువంటి నిర్ణయం చేసుకోకుండా స్పీకర్ వ్యవహరిస్తున్నారు. ఇక్కడ తెలంగాణలో కూడా ఇటువంటి వైఖరితోటే ఇక్కడ స్పీకర్ కూడా మధుసూదనాచారి వ్యవహరించారు. స్పీకర్ల వ్యవస్థ ఇంత దిగజారిపోతుందని రాజ్యాంగంలో నిబంధనలు రూపొందించిన వారు ఊహించలేదు. కానీ సుప్రీంకోర్టు కానీ హైకోర్టులు కానీ సుమోటోగా ఇటువంటి వాటి అంశాల మీద నిర్ణయం తీసుకొనకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థ పూర్తిగా అపహాస్యం పాలవుతుంది. కొన్ని సందర్భాల్లో చాలా చురుగ్గా వ్యవహరిస్తూ రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొన్ని సందర్భాలలో అసలే నిర్ణయాలు తీసుకోవట్లేదు. ఉదాహరణకు జనతాదళ్ యునైటెడ్ అధ్యక్షుడు శరద్ యాదవ్ను రాజ్యసభ నుంచి తొలగించడానికి రాజ్యసభలో అధిక నాయకత్వంలో ఉన్న వెంకయ్యనాయుడు చాలా త్వరితంగా యాక్ట్ చేశారు. అప్పుడప్పుడు ఆయన యాంటీ డిఫెక్షన్ బిల్లు, ఫిరాయింపుల చట్టాన్ని మార్చాలి మార్చాలి అంటూ చెబుతూ ఉంటారు. కానీ ఆయన బహిరంగంగా ఒక లేఖ రాయొచ్చు రాజకీయ వ్యవస్థలకి, ఎంపీలకి, కోర్టులు కూడా బహిరంగ లేఖ రాసి దీని మీద ఒక ఇనిషియేటివ్ తీసుకుని ఆయనైనా చొరవ తీసుకుంటే బాగుంటుందండి. ఈ రాజ్యాంగ పదవుల్లో అత్యున్నత స్థాయికి వెళ్ళిన వారు కూడా చొరవ ప్రదర్శించకుండా నీళ్లు కార్చడం అనేది ఈ ప్రజాస్వామ్య వ్యవస్థకి చాలా భయంకరమైన పరిణామము. ఆల్విన్ టోఫ్లర్ థర్డ్ వేవ్ అనే పుస్తకం రాసిన ఆయన, భవిష్యత్తులో ప్రభుత్వాలకి పెద్దగా విలువ ఉండదు, కార్పొరేట్ సంస్థలే, 50 కార్పొరేట్ సంస్థలే ప్రపంచాన్ని అంతా రూల్ చేస్తాయి అని చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ధనబలం ఎవరికి ఉందో వాళ్లే రాజ్యాన్ని చేస్తారు, ప్రజాబలం ఉండక్కర్లేదు అనే ఒక సంకేతాన్ని ఇటువంటి చర్యల ద్వారా కేసీఆర్ చేస్తున్నారని నేను చెప్పగల. ఎలక్షన్ వచ్చిన సందర్భంలో ఎలక్షన్ కమిషన్ ఓటు వేయండి, మీ ఓటుని వినియోగించుకోండి, మీ రాతలు మీరు రాసుకోండి, మీ నేతలు మీరు ఎన్నుకోండి అంటూ విపరీతంగా ప్రచార హోరు నిర్వహించే ఎలక్షన్ కమిషన్ ఇలాంటి వాటిని చూస్తూ మౌనంగా ఉండవలసిందేనా? అంటే ధనబలానికి అన్ని రాజ్యాంగ వ్యవస్థలు లొంగిపోతున్నాయని, విలువ లేక ఓటుకు విలువ లేకుండా పోయింది. మనం ఏ పార్టీకి ఓటేసినా డబ్బున్నవాడు మన ప్రతినిధి కొనుక్కుంటాడు, ప్రజాప్రతినిధి ఓటర్ను కొంటున్నాడు, ప్రజాప్రతినిధి డబ్బున్న వాడికి అమ్ముపోతున్నాడు. ఆ విధంగా కాంట్రాక్టరింగ్ వ్యవస్థ, కార్పొరేట్ వ్యవస్థ, లేకపోతే ఈ క్రోనీ క్యాపిటలిస్ట్లు అంటే ఆశ్రిత పెట్టుబడిదారి వ్యవస్థ, ఇవన్నీ కలిసి ప్రజాభిప్రాయానికి విలువ లేకుండా చేసే భారీ కుట్రలో భాగంగా ఇవన్నీ జరుగుతున్నాయని నేను విశ్వసిస్తున్నాను. ఈ పరిస్థితి ఎంత తొందరగా మారితే అంత మంచిదండి. సుప్రీంకోర్టు, హైకోర్టు దీని మీద సుమోటోకు ఖచ్చితంగా జోక్యం చేసుకోవాలి. ఇవి రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే నిర్ణయాలను అధికారంలో ఉన్నవారు తీసుకుంటే వాటి ఆ స్ఫూర్తిని తిరిగి పునరుద్ధరించే బాధ్యత కోర్టుల మీద ఉన్నదని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను. లెట్ అస్ హోప్ సంథింగ్ విల్ హ్యాపెన్ షార్ట్లీ. ఈ పరిస్థితిని ఇలాగే కొనసాగితే రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత కూడా ఒక హంగ్ పార్లమెంట్ ఏర్పడితే డబ్బుండేవాడు, అధికారంలో ఉండేవాడు ఎంపీలను, ఎమ్మెల్యే ఎంపీలను కొనుక్కునే అవకాశం ఉన్నదండి. దీనికి రహదారి ఇప్పుడు కేసీఆర్ ఏర్పాటు చేస్తున్నారన్న భయసందేహాలు నాలో ఉన్నాయి. ఒక 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న జర్నలిస్ట్గా నాకున్న భయాలు చాలామంది ప్రజల్లో కూడా ఉండి ఉంటాయండి. ఎవరికి ఓటేస్తే ఉంది, చివరికి డబ్బున్నవాడే కొనుక్కుంటాడు కదా అనే ఒక చేపల మార్కెట్ వ్యవస్థ పార్లమెంటుగా తయారయ్యే పరిస్థితి ప్రమాదం ఉన్నది. ప్రజాస్వామ్య వ్యవస్థను మనం 70 సంవత్సరాలుగా రక్షించుకుంటున్నాము. ఈ 70 సంవత్సరాలుగా రక్షించుకుంటున్న వ్యవస్థకి ఒక ముసుగనే ఉండేది, కనీసము ప్రతిపక్షము, అధికార పక్షము, ప్రభుత్వ పక్షము, విపక్షము అని. ఇప్పుడు అన్నిటినీ వచ్చేసి ఓన్లీ ధనస్వామ్యము, ధనపక్షము, డబ్బుండేవాడి పక్షమే మిగిలిపోయే చాలా ప్రమాదం ఉన్నది. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాద ఘంటికలు అని కానీ నేను భావిస్తున్నాను. 1990లోను 1991లోను అనుకుంటాను సార్, అమెరికన్ అంబాసిడర్ అనుకుంటా, సబ్జెక్టివ్ కరెక్షన్, భారతదేశ ప్రధాని అవ్వటం చాలా తేలిగ్గా నా దగ్గర 300 కోట్లు ఉంటే నేను కాగలుగుతానని అన్నారు. అది ఈ సందర్భంగా గుర్తు చేసుకోవటం సముచితమని నేను అనుకుంటాను సార్. అంటే మెజారిటీ లేనప్పుడు మెజారిటీని సంపాదించడానికి డబ్బు ఉపయోగించడం అనేది
ఒక పద్ధతి అనుకోవచ్చు. కానీ మెజారిటీ వచ్చిన వాళ్ళు కూడా అసలు ప్రతిపక్షమే లేకుండా చేసేస్తాము, ప్రతిపక్షాన్ని నిర్ధూమదామం చేసేస్తాము కట్టుకుని పనికట్టుకుని ప్రయత్నం చేయటం అనేది చాలా శోచనీయంగా ఉన్నది. ప్రజాస్వామ్య ప్రియులకు చాలా ఆందోళన కలిగించే పరిణామంగా భావిస్తున్నాం. ప్రజాస్వామ్యం రోజురోజుకి బలపడటం మానేసి నాయకత్వంలోనూ అధికార పక్షాల్లోనూ ప్రజాస్వామ్య స్ఫూర్తి పూర్తిగా కొరబడింది. ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది, తెలంగాణలో జరుగుతుంది, దేశస్థాయిలో జరుగుతుంది. మరి ప్రజలను ఎవరు రక్షిస్తారో చూడాలి. ఖచ్చితంగా ఈ దుస్థితి నుంచి భారతదేశం బయటపడుతుందని చాలా పాజిటివ్గా విశ్వసించే వ్యక్తిని నేను. ఖచ్చితంగా నేను పెసిమిస్టిక్గా నిరాశవాదంతో లేను. ఖచ్చితంగా ఈ పరిస్థితి మారుతుంది. ఏదో ఒక శక్తి దీన్ని మళ్ళీ ప్రజాస్వామ్య స్ఫూర్తిని పునరుద్ధరించే ఒక వ్యవస్థ, ఒక శక్తి తప్పకుండా దూసుకువస్తుందని నేను నమ్ముతున్నాను. సార్, మీ నమ్మకాన్ని నిజం కావాలని కోరుకుంటూ ఇంకొక విషయం సార్, తోటకూర కట్టనాడే అని మన తెలుగు సామెత ఉన్నట్టుగా ప్రతిపక్షంలో మీద ప్రమాదం పడుతుంది అని అన్నట్టుగా, అధికార పక్షం ప్రమాదంలో పడుతుంది అన్నట్టుగా ప్రతిపక్షాల నుంచి ఎమ్మెల్యేలు కొన్న రోజు తిరిగి మళ్ళీ వాళ్ళని గెలిపిస్తూ ఈ ప్రజలు ప్రలోభాలకు గురవటమో లేకపోతే డబ్బుకు గురవటమో తమ ఓట్లను ఆ రకంగా మలచటము, అలా నిష్క్రియత్వానికి సమాజం నిర్లిప్త ఇటన్నిటి కూడా కారణంగా మనం భావించవచ్చు. ఇప్పుడు ప్రజలను అప్పుడే ప్రజలను మార్జినలైజ్ చేయటము, ప్రజలను డీహ్యూమనైజ్ చేయటము, ప్రజలను చెడుని యాక్సెప్ట్ చేసే విధంగా తయారు చేయటం అనేది ఒక క్యాపిటలిస్ట్ శక్తుల అది ఒక వ్యూహం అండి. ఆ వ్యూహంలో భాగంగానే ఇవన్నీ జరుగుతుంటాయి. అంటే చెడును కూడా ప్రజలు యాక్సెప్ట్ చేసేస్తుంటారు. గతంలో ఫిరాయింపు చేసిన వాళ్ళని ఘోరంగా శిక్షించేవారు, తర్వాత ఎలక్షన్స్లో ఓడించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఫిరాయించిన వారిని కూడా మళ్ళీ నెగ్గించారు. నెగ్గించారు కాబట్టి ఫిరాయింపులు కూడా యాక్సెప్టబుల్. మనం డబ్బులు తీసుకోవడం యాక్సెప్టబుల్, ప్రజాప్రతినిధి లంచాలు తీసుకోవడం యాక్సెప్టబుల్, ప్రభుత్వ ఉద్యోగి లంచాలు తీసుకోవడం యాక్సెప్టబుల్, అధికారంలో ఉండే ప్రభుత్వాల కాంట్రాక్టర్ తరపు డబ్బులు కాజేయడం యాక్సెప్టబుల్. ఇదంటే ఒక నైతికత లేని వ్యవస్థని మనం అందరం రూపొందించుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ యాక్సెప్ట్. అంటే ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ ఇలా అనుకోలేదు, నెహ్రూజీ ఇలా అనుకోలేదు. ఇవి ఇప్పుడు మనకు వాళ్ళకి నిజమైన మనం వారసులమేనా? ఈ వారసత్వం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ వారసత్వం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఈ వారసత్వం మనది కాదు, మనది కాదండి. ఈ వారసత్వం అనేది ఒక ధనస్వామ్యము ప్రజల మెదళ్లను పిండేస్తూ ప్రజల మెదళ్ళ మీద పట్టు సంపాదించడం ద్వారా ఈ ధనస్వామ్యం వచ్చింది. ధనస్వామ్యం చేసిన విధవ పనులన్నింటినీ ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి వచ్చింది. వాళ్ళకి ప్రతినిధులుగా మన ప్రభుత్వాలు ఉన్నాయి, ప్రభుత్వాలకు ప్రతినిధులుగా మన ప్రజాప్రతినిధులు ఉన్నారు. వాళ్ళు ప్రజలని అన్ని తప్పులతో చేయించడానికి వాళ్ళని అలవాటు చేసి ఇలా ఉండటమే సరైన పద్ధతి అనేది, ఏదైనా ఒక వ్యవస్థ కుప్పకూలిపోయే ముందు ఇలాంటి పాడు ఆలోచనలు పాడు పనులు జరుగుతాయండి. ఇది ఎల్లకాలం కొనసాగుతుందని నేను నమ్మట్లేదండి. తప్పకుండా దేర్ విల్ బి సమ్ చేంజ్. దట్ చేంజ్ ఇప్పుడు 4 ఏళ్ళు వస్తా, 3 ఏళ్ళు వస్తా, 5 ఏళ్ళు వస్తుందా? ప్రిన్సిపుల్ పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపుల్స్ అనేవి దీర్ఘకాలం కొనసాగే అవకాశం లేదు. ఇందిరాగాంధీ ఇలాంటి రాజకీయాలు నిర్వహించపోయి ప్రజాస్వామ్యులను కాలరాసినప్పుడే ప్రజలు ఆమెను ఎదురుదెబ్బ తీశారు. అదేవిధంగా ఇతరులకు కూడా జరుగుతుందండి. ఇప్పుడు మోడీ చాలా నియంతృత్వ పోకడలను అనుసరిస్తున్నప్పుడు ఎదురుదెబ్బ తగిలింది. అలాగే కేసీఆర్ కూడా ఎదురుదెబ్బ తగలదని ఏం లేదు. పంచాయతీరాజ్ పంచాయతీ ఎన్నికల్లోనే ఎదురుదెబ్బ తగలకొచ్చు చెప్పలేము. ఎప్పుడూ అధికార వచ్చింది కదా, నాకు ఎదురు లేదు, నేను ఏ తప్పిదమైనా చేస్తాను, నైతికత లేని రాజకీయాలు నిర్వహిస్తానని భావిస్తే చాలా పొరపాటు అండి. అది ఐఎమ్ వెరీ అన్ఫార్చునేట్. కేసీఆర్ షుడ్ నాట్ డూ ది సచ్ థింగ్. ఆయన చేస్తున్నారు 2014లో చేయటాన్ని కొంతవరకు మనం యాక్సెప్ట్ చేయటం, కానీ ఇప్పుడు చేయటాన్ని ఏ విధంగా కూడా యాక్సెప్ట్ చేయడానికి వీల్లేదు. ప్రజలు కూడా ఈ విషయాన్ని దీర్ఘంగాను లోతుగాను ఆలోచించాల్సిన ఉంది.